హర్షణీయానికి స్వాగతం. కథ పేరు జనజీవన స్రవంతి. రచయిత హర్షవర్ధన్. చీకటి ఊరిని నెమ్మదిగా కమ్ముకోవడం కనిపిస్తోంది కిటికీలోంచి చూస్తే. దూరాన కనబడే మామిడి తోటల వెనకాల నుంచి సూర్యుడెవరో తరుముతున్నట్టు హడావుడిగా కిందికి దిగిపోతున్నాడు. చదువుతున్న పాత ఆంధ్రభూమి మూసి పక్కన పడేశాను. నేను మిద్దె మీద గదిలో కూర్చొనున్నాను. అమ్మమ్మ వాళ్ళ ఊరు పమిడిపాడుకొచ్చి 2 రోజులైంది. ఎంసెట్ రాసి రిజల్ట్ కోసం వెయిటింగ్. 12 మైళ్ళు ఉంటుంది పమిడిపాడు గుంటూరుకి. అమ్మ ఏకైక తమ్ముడు గంగాధరం మామ, ఆయన భార్య రాజత్త, అమ్మమ్మ ఉంటారు ఇక్కడ. నేను వచ్చిన రోజు సాయంకాలం నుంచి చూస్తున్నాను మామ క్షణం తిరిగి లేకుండా ఉన్నాడు. మామూలుగా ఇంటి పట్టున ఎప్పుడూ ఉండని గంగాధర మామ ఇల్లు వదలట్లేదు. ఎదురింటి రాజారావు గారు ఇంకా మా వీధిలో ఉండే కొన్ని పెద్ద తలకాయలు పొద్దునుంచి రాత్రి దాకా మంత్రాలు చేస్తున్నారు ముందు హాల్లో కూర్చొని మామతో. నన్నేమో ఈ రూమ్లో పడేశారు. ఓ బండెడ్ పుస్తకాలు, ఓ ట్రాన్సిస్టర్ ఇచ్చి. అప్పుడప్పుడు రాజత్ వచ్చి 4 మాటలు చెప్పెళ్తోంది. టిఫిను, భోజనానికి, పడుకోవడానికి మాత్రమే కిందికి. కిటికీలోంచి కిందికి వీధిలోకి చూశాను. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. మామూలుగా అయితే ఈ పాటికి వీధంతా సందడి సందడిగా ఉండేది. పొలాలకు పోయిన వాళ్ళు వెనక్కి వస్తూ, పైనున్న శాతవాహనుల కాలం నాటి ఫ్యాన్ కూడా నెమ్మదిగా తిరుగుతోంది. బయట గాలి కూడా బిగుసుకుపోయింది, జైల్లో ఉన్నట్టుంది. ఊరికొచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి. ఇల్లు దాటనివ్వట్లేదు ఎవరు. నాకేమో ఏదో రకంగా బయటికెళ్ళి వెంకటగాడిని కలవాలనుంది. వెంకటగాడు 3వ క్లాసు దాకా నాతో చదివి స్కూల్ మానేశాడు. పొలం పనులకు పోతాడు. చెరువు అవతలుండే గుడిసెల్లో ఉంటాడు వెంకటగాడు. గంగాధరం మామ పాలేరు ఓబులేసు కూడా ఉండేది ఆ గుడిసెల్లోనే. 5 దాకా ఇదే ఊళ్ళో అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకున్నా నేను. ఊళ్ళో ఉన్న ఒకే స్కూల్లో. పమిడిపాడులో నేను వెంకటగాడు కలిసి చేయని కోతి పనులంటూ లేవు. గంగాధరం మామకి పెళ్ళయి 15 ఏళ్ళైనా ఇంకా పిల్లలు లేరు. ఆయనకి చదువు పెద్ద అబ్బలేదు, సావాసాలు ఎక్కువ. ఎవరినో ఒకరు నేసుకొని వారంలో 2 రోజులు గుంటూరు పోయిరాందే మనిషి నిలవలేడు. పొలాలన్నీ కౌలుకిచ్చేశాడు 2 ఎకరాలు మామిడి తోట తప్ప. మామిడి తోట అంతా చూసుకునేది ఓబులేసు, గంగాధరం మామకి కుడిభుజం. వారానికోసారి చెట్ల పేక ఆడుకోవడానికి తప్ప తోటకు కూడా బోడు గంగాధరం మామ. ఎవడికి గుంటూరులో పనున్నా వాణ్ణి తన బైక్ ఎక్కించుకొని గుంటూరు తీసుకుపోతుంటాడు. ఆయన బైకు టికెట్ లేని ఓ మినీ టౌన్ బస్సు ఊళ్ళో జనాలకి. రాజత్త అమ్మమ్మకు అన్ని పనుల్లో చేదోడు వాదుడు. అమ్మమ్మ అంటూ ఉంటుంది, మీ అమ్మ పక్కన లేని లోటు లేదురా నాకు అని రాజత్త గురించి. ఇదిగాక రాజత్త పుస్తకాలు పొరుగు. గంగాధరం మామ గుంటూరు వెళ్ళిన ప్రతిసారి పుస్తకాలు కొనుక్కొస్తాడు. ఇంట్లో పని అయ్యాక వాటిల్లో మునిగిపోతుంది. ఇంట్లో ఉంటే నేను కూడా అత్త వెనకాలే. అత్త చదివే పుస్తకాల గురించి మాటలే మాటలు. ఉన్నట్టుండి కరకరమని మూలుగుతూ ఫ్యాన్ ఆగిపోయింది. గది బయటికి వచ్చి అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లు దిగడం మొదలుపెట్టా. వరండాలోంచి మాటలు చెప్దాం. రాజత్త, గంగాధరం మామ గొంతులు. తడుముకుంటూ వంటింట్లోకి వచ్చి చూశా. అమ్మమ్మ కూడా కనబడలేదు. అంతా చీకటి. వంటింట్లోంచి పెరట్లోకి తలుపు తెరిచి ఉండడం కుంపటి వెలుగులో కనబడింది. చిన్నగా పెరట్లోకి వచ్చి పెట్టగోడెక్కి అవతలికి దూకేశా. వీధిలో 2 అడుగులు వేయంగానే కరెంటు వచ్చినట్టుంది. రోడ్డు మీద అక్కడక్కడా విసిరేసినట్టుండే వీధి దీపాలు వెలగడం మొదలుపెట్టాయి. వడివడిగా అడుగులేసుకుంటూ చెరువు అవతల గుడిసెల దగ్గరికి చేరుకున్నా. వాళ్ళ ఇంటి ముందర మట్టెరగ మీద కూర్చొని లాంతర్ సరి చేస్తూ కనబడ్డాడు వెంకటగాడు. వాడు చూడకుండా దగ్గరగా పోయి వెంకటే అని అరిచా నేను. దడుచుకొని వెనక్కి తిరిగాడు వెంకటి. నన్ను చూడంగానే వాడి మొహంలో ఒక వెలుగు వెలిగింది. మరుక్షణంలో వెలుగు ఆవిరైపోయి భయం బయటికి రావడం మొదలైంది. మాట్లాడే లోపలే వెంకటగాడే అన్నాడు, ఇక్కడ ఉండొద్దురా రాంబాబు, ఇంటికెళ్ళిపో. ఇంట్లో కూడా గోలగోలరా, బయటికి రానివ్వట్లేదు, ఏమైంది ఊరికంతా అడిగాను నేను. నీకేం తెలియదా? అటు ఇటు తలుపాను నేను, తెలియదన్నట్టు.
మూడు రోజుల కిందట మీ మామిడి తోటలో పనిచేస్తుంటే లచ్చక్కని పక్కపదల్లోకి తీసుకుపోయి గల్వా చేశారంట. వాడు ఇంకా చెప్పబోతుంటే అడిగేసే ఆదుర్దాగా, ఎవరు? మీ పక్కతోట నాగోజీ సార్ కొడుకు రవిబాబు. లచ్చక్కంటే మామింట్లో పాలేరు ఓబులేస్ భార్య. నాగోజీ గారిల్లు కూడా మా గంగాధరమ్మ వాళ్ళ వీధి చివరిలో. రవిగాడు డిగ్రీ మధ్యలోనే మానేశాడు, ఊరి మీద తిరుగుతుంటాడు. ఇంకా ఏదో ఆలోచిస్తుంటే వెంకటగాడు అన్నాడు, మా పెద్దోళ్ళంతా ఓబులేస్ ఇంటి దగ్గరే గూడుకొని ఉంటున్నారు రోజంతా. ఎవ్వరూ గూడెం దాటి బయటకు పోవట్లా పనులకు. ఇంకేం మాట్లాడాలన్నా వాడు పండి చెట్టలేడు. గమ్మని వెనక్కి తిరిగా ఇంటి వెనక వైపుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంటూ పెరట్లోకి దూకాను. నెమ్మదిగా అడుగులేస్తూ వంటింట్లోకి దూరా. ఇంకా ముందు హాల్లోంచి మాటలు వినబడుతున్నాయి. ఎవ్వరూ నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళినట్టు గమనించినట్టున్నారు. ఊపిరి పీల్చుకున్నా. రాజత్త స్వరం హెచ్చితే ఆగిపోయాను. అంటుంది ఆవిడ, చేసినవాడు మనోడు కదా అని మీరందరూ కట్టగట్టుకొని కళ్ళు మూసుకుంటే అది ఆ రోజు జరిగిన దానికన్నా పెద్ద అత్యాచారం. ఊరికే బోదు, ఊరికంతా కొడుతుంది. మామేమన్నాడో సరిగ్గా వినిపించలేదు నాకు. ఏదో లీలగా కోర్టులు కేసులు. ఇంకొంచెం ముందుకు పోయి హాల్ తలుపు పక్కనే నిలబడ్డా. అత్తే మళ్ళీ మాట్లాడుతోంది, మన చేతిలో ఏది ఉందో అది మనం చెయ్యాలా. ఓబులేసు ఈ ఇంటి నమ్ముకొని 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. వాళ్ళ నాయన కూడా ఈ ఇంటితోనే ఉన్నాడు బతికినన్నాళ్ళు. అంటున్నాడు మామ, రాజారావు అన్న కూడా గూడెం పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాడు. డబ్బులు ఎవరి నోర్లన్నా మోయించగలవు. ఇంకా ఏదో అనుభవతుంటే అమ్మమ్మ నిశ్చయంగా చెప్పింది. అమ్మాయి చెప్పింది కరెక్ట్ మాట. నేను రేపు ఓబులేసుని పిలిచి మాట్లాడతాను, వాణ్ణి తీసుకెళ్ళి కేసు పెట్టించు. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఓ నిమిషం నిశ్శబ్దం తర్వాత గంగాధరమ్మ, ఈ గొడవల్లో అంతా రాంబాబు గారు ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నాడు. పక్కరోజు పొద్దున్నే నన్ను గుంటూరు బైక్లో తీసుకెళ్ళి తిరుపతి బస్ ఎక్కిచ్చాడు గంగాధరమ్మ. ఆ తర్వాత నా చదువు గొడవల్లో నింబడిపోయి ఊరు వైపు పోలేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఓ 10 ఏళ్లకు నాన్న ఫ్రెండ్ డాక్టర్ పెళ్ళికి వెళ్ళాం నేను మా అన్న. మంచి ఎండాకాలం, తెగ ఒక్కగా ఉంది. అక్కడ పెళ్ళికొడుకు పక్కన ఎవడో తోలాయిగాడు సూట్ వేసుకొని చాలా హడావుడి చేస్తున్నాడు. వీడెవడు ఎక్కడో చూసినట్టుందే అంటూ బుర్రగోకుంటున్నా. ఎవడరా ఈ పులేషగాడు? మా అన్నని అడిగాను నేను. మా వాడు ఎక్కడో చూసి ఏదో గొణిగాడు. మళ్ళీ రెట్టించా. విసుగ్గా అన్నాడు వాడు, గుర్తుపట్లా? పవిడిపాడు రవిబాబు గాడు, పెళ్ళికొడుకు ఫ్రెండ్ అంట. ఇంతలో సూట్ వేసుకున్న రవిబాబు గారు తన భార్యా పిల్లలతో కలిసి కొత్త దంపతులతోటి ఫోటోలు దిగేస్తున్నాడు. తట్టుకోలేక అడిగేశా మా అన్నని, మరి కేసు జైలు ఏమైంది? గంగాధరమ్మ గమ్మనున్నాడా? లేదురా, రాజత్త మామ ఓబులేస్ పక్కనే ఉండి కేసు పెట్టించారు. దీని దెబ్బ వాళ్ళకి 5 ఏళ్ళు ఊళ్ళో వాళ్ళు ఎవరితో మాటలేవు. కేసు నత్తనడక నడిచి నడిచి చివరికి సాక్ష్యాలు లేవని కొట్టేశారన్నాడు మావాడు. లచ్చక్క ఓబులేస్ ఏమయ్యారు అడిగాను నేను. ఏమోరా, గ్రూప్ ఫోటోకు పిలుస్తున్నారు, స్టేజ్ మీదకి బా అన్నాడు మావాడు అభావంగా. ఒక్కబోయడం ఆగిపోయింది. లేచి బయలుదేరా నేను కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి.